టీడీపీకి ఫిరాయింపు శాపం కష్టకాలమే. అధికార తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపు చిచ్చు తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల కరణం బలరాం, ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు మధ్య జరిగిన వార్ టీడీపీ నేతలకు చెమటలు పట్టించింది. ఇదే తరహాలోనే ఇప్పుడు మరో టీడీపీ నేతకు ఫిరాయింపు ఎమ్మెల్యేకు మధ్య వార్ మొదలైంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మధ్య ఆధిపత్య పోరు మరోసారి మొదలైంది. కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ నియామకంలో ఇటు ఎంపీ వర్గం, అటు ఎమ్మెల్యే వర్గం పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. ఈ పదవుల కోసం ఏకంగా ముడుపులు కూడా ముట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు వీరిద్దరి మధ్య కర్నూలు ఎమ్మెల్యే సీటు వివాదం కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కర్నూలు ఎమ్మెల్యే సీటుపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఎస్వి మోహన్ రెడ్డి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఫిరాయింపులు జరిగిన ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలకు, జంపింగ్ ఎమ్మెల్యేలకు మధ్య ఇదే తరహాలోనే ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో టీడీపీకి ఫిరాయింపుల శాపం తగిలిందంటూ కొందరు సెటైర్లు వేసుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికల ముందు టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.